అండి, నేను మీ ప్రషి. వెల్కమ్ టు అమ్మ చేతి కమ్మని వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీస్ చెప్తానండి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉండాలి అంటే నేను చెప్పే కొలతలతో మీరు ఇడ్లీ చేసినట్లయితే మీకు చాలా చాలా బాగా వస్తాయి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇడ్లీలు తినేస్తారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసారా, చిన్న కప్పుతో నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని ఇది ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినప్పప్పు మనం తీసుకున్నాము. సో ఒక గ్లాస్కి ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. ఇడ్లీ రవ్వ ఎంత ఫైన్గా ఉంటే మనకి ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది. సో ఒక కప్పు మినప్పప్పుకి 1.5 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసుకొని తర్వాత దీంట్లో నీళ్లు వేసేసి ఇది కూడా నేను మినప్పప్పుతో పాటే నానబెట్టుకుంటాను. ఇది కూడా ఒక 5 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. 5 గంటలు నానిన తర్వాత నేను ఇది గ్రైండర్లో రుబ్బుకుంటున్నానండి. మీరు మిక్సీలో అయినా కూడా రుబ్బుకోవచ్చు. అయితే రుబ్బుకునేటప్పుడు అస్సలు నీళ్లు ఏమీ వేయకుండా ఫస్ట్ గ్రైండర్ని రన్ చేసుకోవాలి. ఇది కొద్దిగా థిక్గా అనిపించినప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇది బాగా చాలా చాలా మెత్తగా అయ్యేలాగా ఫ్లఫీగా అవుతుందన్నమాట. అంతవరకు కూడా దీన్ని బాగా రుబ్బుకోవాలి. ఇది ఎంత బాగా రుబ్బితే మనకి అంత మెత్తగా మనకి ఇడ్లీలు వస్తాయి. సో చూసారు కదా, బాగా ఫ్లఫీగా మెత్తగా రుబ్బిపోయింది. సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రవ్వని గ్రైండర్లోనే వేసేసుకుంటున్నాను. సో ఇలా వాటర్లో నుంచి తీసి ఒకసారి పిండి గ్రైండర్లో వేసేసుకోవాలి. సో రవ్వ మొత్తం కూడా ఇలానే వాటర్ మొత్తం పిండేసుకొని గ్రైండర్లో వేసేసుకోవాలి. ఇదంతా కూడా గ్రైండర్లో బాగా మిక్స్ అయిపోతుంది. మీరు ఇంకా ఎలాంటి ఉప్పు కానీ ఏమి వేయకూడదు. సో ఇక్కడ మనము ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాము. రెండు కూడా 5 గంటల సేపు వేరువేరుగా నానబెట్టి పెట్టుకున్నాము. మినప్పప్పు బాగా రుబ్బుకున్న తర్వాత దీంట్లో రవ్వ మనము వేసుకొని ఒక్కసారి మిక్స్ అయితే సరిపోతుంది. దీన్ని ఎక్కువసేపు మళ్ళీ మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూసారా పిండి ఎలా వచ్చిందో. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఓవర్ నైట్ మనం దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా చేత్తో కలపడం వల్ల మనకి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. ఖచ్చితంగా చేత్తోనే కలుపుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఓవర్ నైట్ ఇది ఫర్మెంటేషన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ డే చూసారా ఎంత బాగా పొంగిందో పిండి. ఇప్పుడు ఈ పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. సో మొత్తం కూడా మనము ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసి కలుపుకోకూడదు. సో మనకి ఎంతైతే ఇడ్లీలకి ఈ రోజుకి కావాల్సి వస్తుందో అంత తీసుకొని దీనికి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. సో కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను, అలాగే సరిపడినంత ఉప్పు, ఈ రెండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఆల్రెడీ మనకు కొద్దిగా మెత్తగానే ఉంది పిండి. నీళ్లు ఎక్కువగా వేయద్దు, మరీ జారుడుగా ఉండకూడదు పిండి, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది పిండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసి ఇంకా మీరు ఇడ్లీ పెట్టేసుకోవడమే. సో ఇక్కడ నేను ఇడ్లీ కోసం 1.5 గ్లాసు నీళ్లు వేసుకుంటున్నాను. మూత పెట్టేసి దీన్ని బాయిలింగ్ పాయింట్కి తెచ్చుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను, విజిల్ తీసేసి పెట్టుకోవాలి. మూత మనం గట్టిగా పెట్టద్దు, ఓన్లీ జస్ట్ పైకి మాత్రమే పెట్టాలి, ప్రెషర్ అంతా బయటికి పోవాలన్నమాట. మళ్ళీ గట్టిగా పెట్టేస్తే మీకు ఇడ్లీలు బారావు. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు, బట్ నేనైతే రాయను. ఇడ్లీ తినాలి అంటే నూనె లేని ఇడ్లీ అనే అంటాం కదా, మళ్ళీ నూనె ఎందుకు అప్లై చేయడమని నేనైతే నూనె అప్లై చేయను, అయినా కూడా నీట్గా వచ్చేస్తాయి. సో ఇలా అన్నీ కూడా పెట్టేసి
ఇది బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు ఈ ఇడ్లీలన్నింటినీ కూడా ఈ స్టాండ్ని పెట్టేసి కరెక్ట్గా ఒక 8 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది. సో చూసారా ఎంత బాగా వచ్చేసాయో ఇడ్లీ. ఇది ఒక్క 2 minutes అలా స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచిన తర్వాత మనం ఇడ్లీ కనుక తీసుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చేస్తాయి. సో చూసారు కదా, ఇలా నీట్గా మీరు ఇడ్లీ తీసేస్తే సరిపోతుంది. మీరు ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ ఏమి రాయాల్సిన అవసరం లేదు ఇడ్లీ పాత్రకి. సో చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి ఇడ్లీలో ఎన్నైనా తినేసేయచ్చండి. నేను ఇక్కడ దీంట్లో టొమాటో చట్నీ చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్. సో రోల్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఇడ్లీ అనేది నా కమెంట్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.